యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో టెంపర్ నుంచి ఫెయిల్యూర్ లేకుండా రాణిస్తున్నారు ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నారు రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమాని డివి వి చిత్రంగా తెరకెక్కిస్తున్నారు దీంతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ దీన్ని నిర్మించనున్నారు ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రారంభం కావాల్సింది వైరస్ కారణంగా షూటింగ్లు వాయిదా పడిన నేపథ్యంలో ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంలో క్లారిటీ లేదు ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం మరో సంచలన నిర్ణయం తీసుకుంది ఈ సినిమాని మొదట భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని భావించారు బడ్జెట్ ని చాలా వరకు తగ్గించాలని భావిస్తున్నారు వైరస్ కారణంగా జనం థియేటర్ కి వచ్చి సినిమా చూడటం చాలా కష్టం థియేటర్ కి వచ్చే ఆడియన్స్ శాతం తగ్గిపోతుంది దీంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా బడ్జెట్ ని తగ్గించారని తెలుస్తోంది ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కాస్త నిరాశ కలిగించే అంశమనే చెప్పాలి